డాక్టర్ గారు లతావాణి ఇలా అడుగుతున్నారు, నా బరువు 90 కిలోలు, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు, ఒక రకంగా చెప్పాలంటే ఊబకాయం కిందే లెక్క. పైగా ఈ మధ్య కాస్త పెరుగుతున్నానేమోనన్న అనుమానం కూడా మొదలైంది. నా వయసు 28 సంవత్సరాలు, ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నాం, కానీ నాలాగా లావుగా ఉన్న వాళ్లకు గర్భధారణ, కాన్పు చాలా సమస్యాత్మకం అని విన్నాను. స్థూలకాయం ఉన్నవారికి నిజంగా గర్భధారణ అసాధ్యమా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లతావాణి గారు, మీరు చెప్పిన ప్రాబ్లము ఒబేసిటీకి సంబంధించింది. ఒకవేళ ఒబేసిటీ అనేది ఎగ్జాక్ట్లీ మనము బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒబేసిటీ, హై బిఎంఐ, మీరు ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒబేసిటీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే లావుగా ఉన్నవాళ్ళు ఫస్ట్ వాళ్ళు బిఎంఐ చెక్ చేసుకోవాలి, షుగర్, థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఒబేసిటీ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, పీసీఓడి ప్రాబ్లం రావటం, అవన్నీ తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ షుగర్కి రిలేటెడ్ సంబంధించిన టెస్టులు చేయటమును, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు పీసీఓడికి సంబంధించిన టెస్టులు చేయాలి, థైరాయిడ్ కరెక్షన్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ మనకి టైం ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ బిఎంఐని తగ్గించుకోవడానికి డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు అని చాలామందిలో అపోహ ఉంటుంది, కానీ ఇలా కాదండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎక్సర్సైజెస్ అనేది చాలా మంచిది. దానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ గురించి మీరు డాక్టర్ని తెలుసుకొని, మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటంటే, ఒకవేళ ఒబేస్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఎస్, వాళ్ళకి కొద్దిగా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్, అంటే అబార్షన్స్ రావటము, అట్లా చూస్తూ ఉంటాము. అండ్ ఈ షుగర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ఒబేస్గా ఉన్నప్పుడు మనకి స్కానింగ్లో కూడా అంత క్లారిటీ ఉండకపోవటం వల్ల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేయించుకొని ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ సులువుగా సాగిపోవచ్చు. ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదండి, బట్ ఈ ఒబేస్గా ఉన్నప్పుడు మిగతా అన్ని డిజీజెస్ కానీ మార్బిడి కండిషన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని, మీకు ఏమైనా టెస్టులు ఉంటాయో, ఏమైనా కరెక్షన్ ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.